సామాన్యులతో మమేకమవుతున్న సీఎం చంద్రబాబు, కరకట్టపై కాన్వాయ్ ఆపి ప్రజల నుంచి వినతుల స్వీకరణ. సాలిడ్ మేనేజ్మెంట్ పై అవగాహన పెంచుకోవాలి, చెత్త ద్వారా వచ్చే ఆదాయాన్ని కార్మికులకే కేటాయిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్. పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు, వ్యవసాయ అనుబంధ శాఖలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ ధ్వజం. రానున్న 9 నెలల్లో గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ సిద్ధం చేస్తాం, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించండి, లోటుపాట్లు సరిదిద్ది మరింత మెరుగైన సేవలు అందిస్తానన్న కలెక్టర్ సృజన.